మనుషుల్ని చంపేసి ఏమీ తెలియనట్టు నటించి మీలాంటి వారికే తెలుస్తుందండి నేను మృగంలా మారడానికి కారణం ఎవరో తెలుసా నువ్వే నిన్న అడ్డం పెట్టుకొని రసవత్తరమైన గేమ్ ఆడతాను వేరే ఆప్షన్ లేకనే మీ దగ్గరికి వచ్చానే తప్ప మీరంటే ఏదో ప్రేమ పొంగిపోయి కాదు బ్రేక్‌ఫాస్ట్ అయిందా లేదు మామ్ ఏంటి ఇంకా బ్రేక్‌ఫాస్ట్ చేయలేదా ఏంటి రక్షిత అయింది నీ హెల్త్ ఏమైపోతుందో ఆలోచించావా మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ ఎప్పుడు పోస్ట్ పోన్ చేయొద్దు హెల్త్ కి మంచిది కాదు ఓకే మామ్ నీకక్కడి వంటలు నచ్చతాయో లేదు పోనీ నేను ఇక్కడి నుంచి పంపించనా థాంక్స్ ఫర్ యువర్ కన్సర్న్ మామ్ కొన్ని కొన్ని నచ్చకపోయినా అడ్జస్ట్ కావాలి తప్పదు మామ్ మనుషులైనా వంటలైనా రక్షిత వెంటనే వెళ్ళి తిను తింటలే మామ్ తింటలే కాదు వెళ్ళి తిను ప్లీజ్ బాస్ గుర్తొచ్చారు మామ్ రక్షిత డోంట్ ఫీల్ ప్లీజ్ కంట్రోల్ బావ కనిపించడలేదన్న బాధ నాకు ఉంది కానీ బావ బాడీ కనిపించడం లేదంటేనే ఎక్కడో ఏదో ఒక చోట బావ క్షేమంగానే ఉన్నాడని నా మనసు చెప్తోంది రక్షిత ఏదో నీ సంతోషం కోసం ఇలా చెప్పడం లేదు నిజంగానే బావకేం కాదు మంచి వాళ్ళకి 10 మందికి మంచి చేసే వాళ్ళకి వాళ్ళ మంచితనమే రక్షగా నిలుస్తుంది బావకేం కాదు బి బ్రేవ్ థాంక్యూ మామ్ బాస్ కేం కాకూడదు రక్షిత జాగృత ఇక్కడికి రమ్మని అడగాలనుంది కానీ నువ్వు రావని తెలుసు ఎక్కడున్నా నువ్వు బాగుండాలని నేను కోరుకుంటాను జాగృత రక్షిత ఓకే మామ్ థాంక్యూ ఎవరికో నా మీద బాగా ప్రేమ ఉందని ఓ గొప్ప నమ్మకం ఇప్పటికైనా అర్థమైంది అనుకుంటా మా మామ్ చెప్పిందిగా తినమని మరి కృష్ణవేణి మామ్ చెప్పాక తినాలిగా మరి नोटिस अकड़ अंटिचो ओके सर हेलो एक्सक्यूज मी एवरु एं चेस्तुन्नारु मी आस्तुल स्वाधीनानिकि कोर्टु माकिच्चिन नोटिस नु अकड़ अंटिस्तुन्नाम చూడండి సార్ మీ కంపెనీ షేర్స్ ఎస్టేట్స్ ప్రాపర్టీస్ అన్నీ మీరు అమ్మేశారు వాటిని స్వాధీనం చేసుకోవడానికి వచ్చాం ఇవన్నీ మీరు మీ స్వహస్తాలతో సంతకం చేసిన లీగల్ డాక్యుమెంట్స్ అవునా కాదా ఈ హౌస్ కార్లు పిన్ టు పిన్ అన్నీ మేము స్వాధీనం చేసుకుంటున్నాం అసలు ఏంటి ఇదంతా మిమ్మల్ని ఎవరు పంపించారు మేడం అన్నీ ఆ నోటీసులో ఉన్నాయి వర్మగారు మొత్తం లీగల్ గా కంపెనీస్ యాక్టుల ప్రకారంగా అమ్మేశారు
దానికి సంబంధించిన వీడియో మొత్తం ఈ పెన్ డ్రైవ్ లో ఉంది చూసుకోండి శాంతియుతంగా పీస్ఫుల్ గా మాకు హ్యాండ్ ఓవర్ చేస్తే వెల్ అండ్ గుడ్ కాదంటే వేరే పద్ధతిలో కూడా మేము మీ అందర్ని ఇక్కడి నుండి బయటికి గెంటించగలం మన కంపెనీ అడ్వకేట్ గారికి కాల్ చేయమన్నాను చేసావయ్యా మిని ఆ చేశాను ఉద్నా వస్తున్నారు ఆందివే అన్నయ్య ఏం జరుగుతుంది ఏంటిది మాట్లాడు వెంటన్నయ్య నమస్తే సార్ ఆ పేపర్లు చూడండి సారీ సార్ పేపర్లన్నీ కరెక్ట్ గానే ఉన్నాయి ఇది కోర్టు ఆర్డర్ మనం కృష్ణవేణి వెళ్దాం పద మన చేతిలో ఏమీ లేదు సార్ జస్ట్ ఏ మినిట్ అందరూ ఇక్కడ సైన్ చేయండి మీ డాక్టర్తో మేము సైన్ తీసుకుంటాంలేండి పది కృష్ణవేణి రిషి లవ్లీ సింగ్ ఎలా ఉంటాడు తెలుగులో మాట్లాడతాడా ఫ్రీగా మూవ్ అవుతాడా మొహం మాటొస్తుడా ఫ్రీగా ఉంటాడా హలో హలో క్వశ్చన్ బ్యాంక్ కొంచెం ఆగుతావా ఫ్లైట్ ల్యాండ్ అయ్యే ఉంటుంది వచ్చాక చూస్తావుగా మన లవ్లీ సింగ్ ఎలా ఉంటాడో ఏం మాట్లాడతాడో రిషి తనని ఎప్పుడెప్పుడు చూస్తానా అని ఎగ్జైటింగ్ గా ఉన్నాను తనకి పెళ్ళైందా ఆ తన ఆస్తి ఎన్ని వేల కోట్ల ఐడియా ఉందా వాడు పక్కనుంటే మనం ప్రపంచాన్ని మర్చిపోతాం అంత సరదా మనిషి అమ్మాయిలు పక్కనుంటే వాడు మనల్ని మర్చిపోతాడు వాట్ డు యు మీన్ అంటే అందమైన ప్రకృతి అన్న ప్రకృతికి ప్రతిరూపాలైన అందమైన అమ్మాయిలన్న లవ్లీ సింగ్ కి తెగ ఇష్టం అదేంటో గాని
వాడిని చూసిన ఏ ఆడపిల్ల కూడా అంత ఈజీగా మర్చిపోదు. వాడిలో ఏదో పవర్ ఉంది. రిషి, ఈ డ్రెస్ లో నేను ఎలా ఉన్నాను? నీకేం డార్లింగ్, అదిరిపోయో. థాంక్యూ. वेलकम टू इंडिया लवली पाजी. अरे पाजी, वेलकम को गोली मार और एक हक दे. वीडू ना क्लासमेट ऋषि, मेरा जान का टुकड़ा. वीड़वर्रा? अरे ये मेरा सेक्रेटरी है, ये सोनी कुड़िया है. हाय हाय, ये कुड़िया कौन है? नीकी सेक्रेटरी ना? अरे मंदी सेक्रेटरी को एक्सचेंज कर लो. अरे लवली पाजी, तनु ना फ्रेंड वरुदिनी. हेलो सर, वेलकम टू इंडिया. थैंक यू. अरे कुड़िया, लवली सिंह खुशी हो गया. ओए पाजी, ये रेखा अजीब का है. మావాడికి పామిస్ట్రీ తెలుసులే, చేయి చూసి జ్యోతిష్యం చెప్తాడు. అది కూడా లేడీస్ ఓన్లీయా? ఏమంటున్నారు నా గురించి? నీ రేఖలు ఆశ్చర్యంగా ఉన్నాయంట. ఓయ్ మేడంజీ, పంజాబీ పరోటా చోలే భటూరా తినండి, బలంగా అవుతారు. అలాగే తింటాను, బట్ నన్ను మేడం అనకండి, వరుదిని అనండి చాలు. पाजी कुड़ी वेरी फास्ट, वेरी गुड. ओए लवली, ना कुछ पन उंदे? अरे बदमाश, नेनु चक पानी एंट्रा तेरी. अरे तिक्तक रा, मन पने. यू कैरी ऑन रा, नेनु इप्पुडे वच्चेस्तानु. बाय. అన్నీ హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఒక ఐటెం కూడా బయటకు వెళ్ళడానికి వీల్లేదు. ఏంటన్నయ్యా ఇదంతా? ఏం జరుగుతుందన్నయ్యా? ఇక ఇది మన ఇల్లు కదా. లాయర్,
వర్మగారు ప్రాపర్టీస్ కంపెనీలు కొనుక్కున్న కంపెనీ చైర్మన్ ఎవరు? ఆయన ఇక్కడ ఉండరు మేడం, కెనడాలో ఉంటారు. పేరేంటి? లవ్లీ సింగ్. ఇండియాలో కంపెనీ వ్యవహారాలన్నీ ఆపరేట్ చేసే పర్సన్ ఎవరు? తన నంబర్ ఇవ్వండి, నేను తనతో మాట్లాడాలి. నంబర్ ఇవ్వండి. పేపర్ గోడ మీద అంటించి ఆస్తులు స్వాధీనం చేసుకోగానే అంత అయిపోలేదు. లవ్లీ సింగ్ కంపెనీల్ని ఇండియాలో రిప్రజెంట్ చేసేదెవరు? తన నంబర్ ఇవ్వండి. కృష్ణవేణి, కాల్ చేస్తున్నట్టును. అంతా ఓకేనా? అంతా ఓకే సార్. వీళ్ళంతా మన పాత ఫ్రెండ్సేలే, ర్యాష్గా బిహేవ్ చేయొద్దు. ఓకే సార్. వాట్ ఈస్ దిస్ రిషి? లవ్లీ సింగ్ కంపెనీ మనిషివి నువ్వా? అవును కృష్ణవేణి. అంటే వర్మగారి ఆస్తుల్ని స్వాధీనం చేసుకునే ప్లాన్ వెనుక నువ్వున్నావా? దీని వెనుక నేను లేను కృష్ణవేణి, నేను లవ్లీ సింగ్ వెనుకున్నాను. అనుకోకుండా ఇవన్నీ లవ్లీ సింగ్ చేతికొచ్చాయి. ఇండియాలోనే ఉన్నాను కదా అని వాడు నన్ను చూసుకోమన్నాడు. ఓ చెప్పడం మర్చిపోయాను, లవ్లీ సింగ్ నాకు ఒకప్పటి ఎంబీఏ క్లాస్మేట్. నమ్మకు ద్రోహం చేశావు రిషి, దగ్గరుండి అన్ని నువ్వే చేస్తున్నావు కదా. కమ్ ఆన్ కృష్ణవేణి, ఇది బిజినెస్, నమ్మక ద్రోహం ఎలా అవుతుంది? బిజినెస్ లో కూడా ఎథిక్స్ విలువలని కొన్ని ఉంటాయి రిషి. అబచ్చా, బిజినెస్ లో ఎథిక్స్ విలువల, ఇదే వర్మగారు ముకుంద్ కంపెనీల్ని అడ్డదారిలో కొన్నప్పుడు ఈ ఎథిక్స్ విలువలు ఏమయ్యాయి మరి? తప్పు చేస్తున్నా రిషి, ఇది కరెక్ట్ కాదు. కృష్ణవేణి, నువ్వు తెలివైన దానివి, కాస్త లాజిక్ గా ఆలోచించు. ప్రపంచంలో తప్పొప్పులంటూ సపరేట్ గా ఏమీ ఉండవు. అడవిలో పులి జింకని చంపితే పాపం అంటారు, అదే పులిని మనిషి చంపితే వేట అంటారు. మాట్లాడడం వేరు, క్యారెక్టర్ వేరు రిషి. ముకుంద్ బాబా మిస్సింగ్ అయినప్పటి నుంచి నీ బిహేవియర్ గమనిస్తున్నాను. నువ్వేమీ పట్టించుకోవడం లేదు, అసలు పెయిన్ కూడా నీకు లేదు. ఓహో, నీకెందుకు కోపం వచ్చిందో నాకు ఇప్పుడు అర్థమైంది కృష్ణవేణి. ముకుంద్ నా ఫ్రెండ్, నా పార్ట్నర్, తన అలా అయినందుకు నాకు బాధగా ఉంది. బట్ లవ్లీ సింగ్ కూడా నా ఫ్రెండే కదా, వాడు పని అప్పగించాడు, దాన్ని చేస్తున్నాను, దాట్స్ ఇట్. ఇందులో నాకు వర్మగారి మీద కోపం ఏముంటుంది చెప్పు. మారిపోయావు రిషి, నువ్వు మారిపోయావు. కృష్ణవేణి, నువ్వు కూడా ఇలా మాట్లాడితే ఎలా చెప్పు? పరిస్థితుల్ని, సిచ్యువేషన్స్ని బట్టి మనం మారడం అవసరం కదా. ఒక ఫ్రెండ్గా నా హెల్ప్ నీకు కావాలా చెప్పు, చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఫ్రెండ్ అనే పదం నువ్వు వాడకపోతేనే బాగుంటుంది రిషి. ఒకప్పుడు ఇదే వర్మగారు ముకుంద్ ఫ్యామిలీని రోడ్డు మీద నిలబెట్టారు, ఇప్పుడు తను నించున్నాడు. అందుకే అంటారేమో భూమి గుండ్రంగా ఉంది అని. కొంచెం కూల్గా ఆలోచించు, ఇందులో నాదేం తప్పులేదు. ఎక్స్క్యూజ్ మీ,
నాకు కొంచెం పనుంది, లోపలికెళ్ళొస్తాను. మరి కాసేపట్లో లవ్లీ సింగ్ రాబోతున్నాడు, నీకేమైనా డౌట్స్ ఉంటే అతన్ని అడిగి క్లారిఫై చేసుకో. లవ్లీ సింగ్, నిజం చెప్పు, నన్ను బ్లాక్మెయిల్ చేసింది నువ్వే కదా? ఏ ప్రాపర్టీ ఈ లవ్లీ సింగ్ ది? చల్ హట్. వర్మని మోసం చేశారు, ఆస్తి మొత్తం లాక్కున్నారు, వదలండి రా, మిమ్మల్ని ఎవరిని వదలలో. అరే చుప్.